తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డిని ఏఐసీసీ ప్రకటించడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లువెత్తింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టడంతో యువత ఫుల్ జోష్తో సంబరాలు చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దనియాకుల రామారావు ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సరైన నాయకుడిని గుర్తించి పట్టం కట్టారని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చి పార్టీని అధికారంలో నిలబెట్టడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో నడిపించడంలో ప్రతి కార్యకర్త రేవంత్ రెడ్డికి సహకరించాలని పార్టీ మండల అధ్యక్షులు దనియాకుల రామారావు, ఎంపీటీసీ గుండెబైన నాగమణి కోరారు. ఈ కార్యక్రమంలో తేజవత్ శారదాభాయ్, ఎర్రగడ్డ శ్రీనివాస్ యాదవ్, గోసు నాగేష్, బుక్యా నవీన్, పొలంపల్లి భిక్షపతి, పొదిల నాగరాజు, మామిళ్లపల్లి పూర్ణాచారి, జక్కుల రమేష్, సుగుణ, కళ్యాణ్, ప్రసాద్, బుక్య విఠల్, రామ్ నాయక్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు ఎంపీటీసీ గారు, తర్వాత నాగమణి గారు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి టీసీసీ ఇచ్చిన సందర్భంగా బాంబులు, తర్వాత స్వీట్లు అందడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ కానీ జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మరి అతి చిన్న వయసులోనే ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పట్ల నేను ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆయన పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడి మరి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు ప్రజల తరఫున చేసిన సందర్భంగా గుర్తించుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారికి టీసీసీ అధ్యక్షుడిగా నిర్ణయించడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ ప్రభుత్వం మీద, గత 7 ఏళ్ల పరిపాలన మీద, ఇచ్చిన హామీల మీద నిత్యం ప్రజలతో పోరాటం చేయాలని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీలు కూడా ఒక నూతన ఉత్తేజం తీసుకురావాలని చెప్పేసి, మరి వాళ్ళ సమస్యల మీద తిరుగుతూ ఖచ్చితంగా 2023లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ